నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఈరోజు చూసినట్టయితే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది అయితే ఆ కలయిక వెనకాల అంటే జస్ట్ పరామర్శించడమేనా లేకపోతే రాజకీయ కోణం ఇంకేదైనా ఉందా అంటే బీఆర్ఎస్ని నేషనల్ పార్టీగా చేయడం జరిగింది సో ఏపీలో కూడా వీటిని అంటే ఆ ఉలికిని తెలపాలని ట్రై చేస్తున్నారా లేకపోతే కాపు వెలమది ఏదైతే ఉందో సో దాని గురించి మాట్లాడేదే ఉందా అసలు ఏం జరిగి ఉంటుంది సార్ వాళ్ళిద్దరు మాత్రం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా ఫక్తం రాజకీయవేత్తలు సరే ఈయన కాల్ జరిపడ్డారు పరామర్శించడానికి చెప్పి అఫీషియల్గా చెప్తున్నటువంటి వర్షన్ సో దాదాపు రెండే ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్కి వచ్చి లోటస్ పాయింట్లో ఆయన ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి కేసీఆర్ ఇంటికి వచ్చారు నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి వచ్చి పరామర్శించారు అనేది అఫీషియల్ న్యూస్ అందరికీ తెలిసినటువంటి న్యూస్ అందరికీ చెప్పినటువంటి న్యూస్ కూడా అది కానీ కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఏకాంతంగా కలిశారు అని అంటే ఖచ్చితంగా రాజకీయాల గురించి ఒక చర్చ అయితే వచ్చి ఉంటుంది ఎందుకంటే సమీప భవిష్యత్తులోనే మరొక వంద రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కూడా లోక్ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి వాటితో పాటు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే సహకారం అందించారో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అలాంటి సహకారం ఏమన్నా కోరుతున్నారా జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి లేదు అసలు ఆల్ ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఇక ఆయన చేసేటువంటి సహాయం ఏమి ఉండదు అని చెప్పేసి అనుకొని లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బెనిఫిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీకి అనేది కూడా చర్చకు వస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో సహజ మిత్రులుగా ఇంతకాలం పాటు కొనసాగారు సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చ అయితే వచ్చి ఉంటుంది ప్లస్ ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా అనేది వినిపిస్తూ ఉంది సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ రెండు విడతలుగా అభ్యర్థులు మార్చేశారు సుమారుగా ముప్పై ఐదు మందిని మార్చేశారు మూడో విడత కూడా అవి కొంతమంది అభ్యర్థులను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి ఎలక్షన్స్ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ అంచనా వేస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి సామాజిక వర్గ ఈక్వేషను సంక్షేమ పథకాలు అలాగే ప్రాంతీయ ఈక్వేషన్ వీటి ఆధారంగా చేసుకుని ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందనేది గత ఎన్నికల చరిత్ర చెప్తూ ఉంది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల పరంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దాన్ని ఏ విధంగా అనుకూలంగా మలుచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటారు అందుకు సహాయ సహకారం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళు విస్తరించాలనేటువంటి ఆలోచన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విభాగాన్ని విస్తరింపజేశారు ఆల్రెడీ విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ తోట చంద్రశేఖర్ని అక్కడ నియమించడం కూడా జరిగింది ఆయన పనిచేస్తూ ఉన్నారు సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ కనుక పోటీ చేయకపోతే ఓన్లీ తెలంగాణ పరిమితమైనటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావాలా వద్దా అనేటువంటి అంశం మీద కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా మహారాష్ట్రలోకి ఆల్రెడీ వెళ్తాము మహారాష్ట్రలో ఎంటర్ అవుతాము మహారాష్ట్ర ఎన్నికల్లోకి అని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది గతంలో కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది మహారాష్ట్రలో సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ భవన్ను బేస్ చేసుకొని రివ్యూ మీటింగులు చేస్తూ ఉన్నాడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నారు సో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా రెడీ అవ్వాలి అనేది వాళ్ళు వ్యూహాలు రచించుకున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ భేటీ అనేది ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగంగానే వీళ్ళిద్దరూ చర్చ నడిచి ఉంటుందని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్కి కా ఈ హిప్ రీప్లేస్మెంట్ అయ్యి చాలా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అబోవ్ అయింది సో ట్వంటీ డేస్ నుంచి రానటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు అని అంటే రాజకీయ పరం ఉన్న అంశాలు ఖచ్చితంగా చర్చించి ఉంటారు పైగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ప్రాబల్యం ఉంటుంది తెలంగాణలో సో రాబోయేటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కానీ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కానీ వీళ్ళందరూ ఉంటు ఉంటారు పైగా షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేశారు ఇన్ని పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో చర్చలు జరిగి ఉంటాయి దానికి ఇండికేషన్ ఏంటంటే చాలా ఆప్యాయంగా కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరూ కౌగలించుకోవటం వాళ్ళు పరస్పరం ప్రోత్సహించుకోవటం చూస్తుంటే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో లోక్సభ ఎన్నికల్ని కానీ లేదా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కానీ ఫేస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు మనం ఒక అభిప్రాయానికి రావచ్చు సో ఇప్పుడు ఏ విధమైనటువంటి సహాయాన్ని జగన్మోహన్ రెడ్డికి చేస్తాడు కేసీఆర్ అని అంటే కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో లేరు ఆయన అధికారంలో లేరు కానీ ఏ విధంగా సహాయం చేయగలరు అని అంటే ఆర్థికంగా సహాయం చేయలరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సహాయం అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక సహాయం చేశారని చెప్పి అందరికీ తెలిసినటువంటి అంశమే కానీ ఇప్పుడు ఆర్థిక పరమైన సహాయం జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి సహాయం కావాలి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ నుంచి అని అంటే సామాజిక వర్గపరంగా సహాయం కావాలి సో జ ఇప్పుడు కేసీఆర్ కనుక ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే అక్కడ ఉండేటువంటి వెలమ సామాజిక వర్గం ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంది ఈ ఉత్తరాంధ్రలో బలహీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో అక్కడ కనుక కేటీఆర్నో లేదంటే కేసీఆర్నో తీసుకెళ్ళి మీటింగులు పెట్టిస్తే లేదంటే అక్కడ ప్రచారం చేపిస్తే కనుక ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక ఆలోచన ఉండి ఉండొచ్చు సహాయం ఏదైనా చేయగలిగితే అలాంటి సహాయం తప్ప వేరే సహాయం చేసేదానికి అవకాశం లేదు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంటర్ కాదు సో కాబట్టి ఈ ఒకవేళ ఎంటర్ కావాలన్నా వద్దా ఆంధ్రప్రదేశ్కి బీఆర్ఎస్ పార్టీ అనే దాని మీద కూడా చర్చించుకొని ఉంటారు సో ఒకవేళ ఎంటర్ అయితే కనుక పొత్తు పెట్టుకొని ఎంటర్ అవ్వాలా లేదంటే పరోక్షంగా సహకారం అందించాలా అనే దాని మీద కూడా వాళ్ళిద్దరి మధ్య మంత్రాలు సాగి ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఉన్నారు ఆయన కాపు సామాజిక వర్గం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఇబ్బంది కలుగుతుంది సామాజిక కోణం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డికి సో కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోతున్నాయి కాబట్టి అక్కడ తోట చంద్రశేఖర్ని కానీ లేదంటే జేడి లక్ష్మణ్ కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి వాళ్ళని ఎన్నికల ప్రచారంలోకి బలంగా తీసుకురావడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఓట్లు కనుక చీల్చడానికి ప్రయత్నం చేస్తారా దానికి కేసీఆర్ సహకారం ఏమైనా ఉపయోగపడుతుందా ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా వాళ్ళిద్ద వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ ఒక అవగాహన కుదిరి ఉంటుంది సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అవుతుందా లేదా అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చి ఉంటారు బట్ రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంట్రై పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళిద్దరు భేటీ ముగిసిన తర్వాత అని చెప్పి మనం ఒక కంక్లూషన్కి రావచ్చు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సార్ అంటే పొత్తుల్లో వెళ్ళే అవకాశం ఉంది అని ఒకవేళ పొత్తుల్లో వెళ్తే ఇప్పుడు అక్కడ అంటే ఇక్కడ తెలంగాణలో అయితే ఓడిపోయారు అక్కడ గెలిచే ఛాన్సెస్ ఉంటాయంటారా కేటీఆర్ వాళ్ళ మనుషుల్ని పెట్టినా కూడా కేసీఆర్ వాళ్ళ మనుషుల్ని పెట్టినా కూడా అక్కడ గెలిచే అవకాశాలు అంటే జగన్కి ప్లస్ అయ్యే అంశాలు ఉంటాయంటారా సో ఇప్పుడు అక్కడ నిర్మాణం లేదు బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం అయితే లేదు కేవలం ఒక అధ్యక్షుని నియమించారు తర్వాత క్షేత్రస్థాయికి నిర్మాణానికి వెళ్ళలేదు ఆ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం ఎక్కడా జరగలేదు కానీ మోరల్ సపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీలు ఏదన్నా ఎక్కువ మంది గెలుచుకుంటే అప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కలిసి ఏదైనా ఢిల్లీ చక్రాన్ని తిప్పచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేసి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆర్థికంగా ఇద్దరు కూడా బలమైనటువంటి రాజకీయవేత్తలు ఆర్థికంగా మిగిలినటువంటి పార్టీలకు కూడా భారతదేశంలో అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా అలయన్స్ కా పెట్టుకునే అవకాశం లేదు కానీ బట్ పరోక్షంగా అక్కడ సామాజిక వర్గ ప్రోత్సాహం లేదంటే సామాజిక వర్గ మద్దతు ఇవ్వడానికి పరోక్షంగా కేసీఆర్ యొక్క సహాయ సహకారాలని జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఏదో ఏదో ఒక రకంగా ఈసారి కూడా ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించేస్తున్నారు అందుకని సర్వశక్తులు అన్ని కోణాల నుంచి ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి హోదాలో గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు కలిశారు కానీ ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తర్వాత కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలవడం ఇప్పుడే సో పైగా ఆయన ఏదో బాగలేదని చెప్పి కలుస్తున్నాను అన్నారు కానీ బట్ అది ఎప్పుడో జరిగింది రీప్లేస్మెంట్ జరిగే కానీ ఇప్పుడు కలవటం ఎందుకంటే ఎన్నికలు ఫిబ్రవరిలో షెడ్యూల్ రాబోతుంది మార్చిలో ఎన్నికలు రాబోతున్నాయి సో ఎన్నికల ముందు వీళ్ళిద్దరు కలిశానంటే కేవలం పరామర్శ కోసం వచ్చానంటే అదంత నమ్మకంగా లేదు ఓకే పరామర్శ కోసం వచ్చి ఉంటే ఉండొచ్చు బట్ రాజకీయపరమైన అంశాలు ఖచ్చితంగా చర్చకొచ్చి కూర్చుంటాయి ప్లస్ దీంట్లో మళ్ళీ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ యొక్క ఈక్వేషన్ ఏంటి వీళ్ళంత వీటి మీద కూడా పరస్పరం చర్చించుకొని ఉంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు బతుకుతుందా లేదంటే ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ నడుస్తుంది సో కాబట్టి వయా మీడియాగా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఒక సందేశం ఉన్న బీజేపీ పంపించడానికి కేసీఆర్ ఉన్న ప్రయత్నం చేశారా ఇలాంటిది కూడా ఉన్నాయి రకరకాల కోణాలు ఉన్నాయి జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు వాళ్ళిద్దరి మధ్య ఆ ఉన్న కొద్దిసేపు ఖచ్చితంగా చర్చకైతే వచ్చి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లస్ చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుకొని ఉండొచ్చు అక్కడ సో ఇవన్నీ ఉంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళిద్దరూ పరోక్షంగా మాత్రం సహాయ సహకారాలు అందించుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ